నేను ఈశ్వర్ గారు ఫనీ ఈయన నలుగురు మాట్లాడతాం పోలీస్ ఆఫీసర్స్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల పక్షాన ఏపీజేఈ అమరావతి పక్షాన వివిధ ఉద్యోగ సంఘాల డైరీలని అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ యొక్క డైరీని అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజనీర్ల యొక్క డైరీని అదేవిధంగా హెడ్ మాస్టర్ సంఘం యొక్క డైరీని ఏపీజేఈ అమరావతి క్యాలెండర్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం, వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఈరోజు దాదాపు 20 సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరం కూడా ఉద్యోగ సంఘాల పక్షాన వారికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి సిపిఎస్ రద్దు, అదేవిధంగా మరి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సి అమలు, ఈ రెండు కూడా వెంటనే నివేదికలు తెప్పించుకొని అమలు చేయాలని, ప్రత్యేకించి హెల్త్ కార్డులు అమలు పూర్తి స్థాయిలో లేదని, దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో మరి 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో వినియోగం తీసుకురాలేదనే విషయాన్ని మరి స్పష్టంగా అనేక సార్లు మేము రిపెండ్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు. మరి మీరు తప్పనిసరిగా ఈ హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో ఉద్యోగులకు వినియోగం లేక లక్షలాది రూపాయల డబ్బులు ఉద్యోగులు వాళ్ళ జోబుల నుంచి పోగొట్టుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసినప్పుడు వెంటనే మరి వారి సెక్రటరీ గారికి ఈ విషయాన్ని త్వరితగతిన వారి దృష్టికి తీసుకొచ్చి ఏమేమి చర్యలు చేపడితే ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వైద్యమందుతో ఆ చర్యలన్నీ కూడా చేపట్టాలని చెప్పి వెంటనే వారికి ఆదేశించడం జరిగింది. మరి వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఇటీవల మరి ఒక ఉన్నతాధికారి విజయ్ కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ వారిని మరి మాజీ ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఆ వ్యాఖ్యల్ని ఏపీజేఈ అమరావతి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయ్ కుమార్ గారు చాలా ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ఏ ఒక్కరిని కూడా ఒక్క మాట అనేటువంటి వ్యక్తి కూడా కాదు. వారితో కలిసి మేము ఉద్యోగం కూడా చేయటం జరిగింది. మరి అటువంటి మంచి వ్యక్తి ఏ ఉద్యోగైనా ఏ అధికారైనా ఏ ప్రభుత్వం ఏది చెప్తే అది చేసేటువంటి బాధ్యత ఉద్యోగులుగా అధికారులుగా మా మీద ఉంటుంది. మీ ప్రభుత్వ హయాంలో కూడా అదేవిధంగా మీరు చెప్పినట్లుగా చేశాం. మరి ఈరోజు అదే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఆదేశించినటువంటి ఆదేశాలను తీసుకొని ఆయన బోస్టన్ నివేదికని మరి పత్రికలకి అందరికి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భంగా వారు చేసినటువంటి పనిని మీరు ప్రభుత్వాల మీద ఏమైనా మాట్లాడుకోండి, మా సంబంధం లేదు, కానీ ఒక ఉన్నతాధికారిని, అది కూడా ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మీరు వాడు అని సంబోధించడం అనేది చాలా అందరికి కూడా బాధ కలిగించింది. మీరు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఇటు ముఖ్యమంత్రిగా చేశారు, అదేవిధంగా మరి మీరు ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేసే అనుభవం ఉంది. దయచేసి ఉద్యోగులు కానీ అధికారులు కానీ మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఫ్యూచర్లో మరలా రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి వారిని కోరుతున్నాం. అదేవిధంగా ఉద్యోగంలో కూడా మరి రాజధాని తరలింపు విషయంలో సావచ్చారని చెప్పి ఒక వర్డ్ కూడా వాడటం జరిగింది. ఉద్యోగులు అందరి దగ్గర నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. మరి ఉద్యోగుల్లో ఏ రోజు కూడా చావ చచ్చిపోలేదు, మా దగ్గర కావాల్సినంత చావ ఉంది. కానీ మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగుల సంబంధించినటువంటి సమస్యలపైన మాకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పుడైనా ఏ ప్రభుత్వం దగ్గరైనా మేము ఒప్పించి మెప్పించి మరి అవసరమైన పక్షాలు ఉద్యమాలనే చేసి మా సమస్యలు సాధించుకునేటువంటి దమ్ము ఉద్యోగ సంఘాలుగా మాకుంది. గతంలో ఉద్యమం చేశామంటే ఆ రోజు అన్ని పక్షాలు కూడా రాజకీయ పక్షాలన్నీ కూడా బయటికి రాకుండా అందరూ కూడా మరి వెనక్కి పోయిన పరిస్థితుల్లో, ఎవరూ ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలుగా మేము బయటకు వస్తే మరి ఉద్యమం చేస్తే ప్రజలందరూ కూడా మా ఇంట నడిచారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, మీరు వ్యతిరేకంగా ఒక నిర్ణయం మాట్లాడబోతున్నారు. ఆ నిర్ణయం వాళ్ళు ఏం తీసుకుంటారు కూడా ఇంకా పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు ఉద్యమాలకు రాలేదు, మీరు చావచ్చింది అనటం అనేది దయచేసి మరి ఒక సీనియర్ మరి ప్రజాప్రతినిధిగా
మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా దయచేసి అటువంటి మాటలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. నా పేరు డి ఈశ్వర్, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని, ఏపీజేఎస్ అమరావతి కృష్ణా జిల్లా చైర్మన్ని. మొన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి గారు మా డిఎంఏ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని మొదటగా ఖండిస్తున్నాము. ఇది మొదటి దఫా కాదు, మాజీ ముఖ్యమంత్రి గారు దళితుల పట్ల వివక్ష చూపిస్తూ మాట్లాడటం ఆయనకి అలవాటైపోయింది. గతంలో కూడా ఎవరైనా దళితుల్లో పుడతారా అని చెప్పి అన్నారు. ఎస్, నేను ఒక ఎస్సీగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎందుకు పుట్టకూడదండి చెప్పి తెలుసు. ఆ పుట్టే ముందు ఆ పిల్లవాడికైనా పిల్లగాని తెలుసుదా ఏ కులంలో పుడతాం, దేంట్లో పుడతాం, ఏ జాతిలో పుడతామని? అటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం తప్పు. ఈ రోజున ఆయన దళిత సమాజ వర్గానికి సంబంధించిన ఆఫీసర్ కాబట్టే కదా మీరు అంత చులకనగా వాడు అని సంబోధించారు. ఇటువంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిందిగా హితవు పలుకుతున్నాము. అట్లాగే తర్వాత చావ చచ్చారు అని చెప్పి మాట అన్నారు. అదే మీటింగ్, అదే ప్రెస్ మీట్లో ఆయన ఏ మీరందరూ సమైక్యాంధ్రలో ఉద్యమం చేయలేదా అన్నారు. తెలుసు కదా సమైక్యాంధ్రలో చేశామని. అప్పుడు పొలిటికల్ వ్యాఖ్యం ఉండబట్టి సామాజిక బాధ్యతగా మేము తీసుకొని ఉద్యోగస్తులందరం కలిసి రోడ్డు మీదకి వచ్చి సమైక్యాంధ్ర అంటే ఏంటో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రజలందరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చాం. అప్పుడు చావ చచ్చామో చావ ఉందో తెలుసుకోలేదా మీరు? తెలుసు కదా. ఈ రోజున చావ చచ్చారని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇటువంటి వ్యాఖ్యలు ఉద్యోగులను కానీ అధికారులను కానీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. నా పేరు జనకుల శ్రీనివాసరావు, నేను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు మందడం అనే గ్రామానికి వెళ్ళి పోలీసుల్ని రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టాం, విడిచిపెట్టామని ఒక దుర్మార్గమైనటువంటి ధోరణితో మాట్లాడడాన్ని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా అనేక మార్లు శాంతి భద్రతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అభివృద్ధి సమకూరుతుందని చెప్పిన మీరే శాంతి భద్రతలకి ఈరోజు విఘాతం కలిగించే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా పోలీసు అధికారుల సంఘం పరిగణిస్తున్నాం. ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఎంతో మేము మా ఇప్పుడు ఇందాక ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద జరిగింది. అక్కడ కూడా మా సోదరులు మమ్మల్ని కొడుతుంటే కూడా ఎంతో సమయం పాటిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రతిసారి చెప్తా ఉన్నాం, ప్రతి ఎన్నో విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం, అయినా కూడా మీరు మారటం లేదు. దయచేసి మీ ప్రవర్తనను మార్చుకొని మీరు ఒక ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మీరు హుందాగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. నా పేరు ఆల్ఫ్రెడ్, నేను రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడిని. ఇంతసేపు నేను చెప్పను కానీ ఒక రెండు విషయాలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఏపీజేఏసీ అమరావతి అనేది ఈరోజు రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నదని మాత్రం సభాముఖంగా మీకు చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే ఇదివరకు ఉన్నటువంటి ఎన్జిఓస్లో ఉన్నటువంటి జేఏసీ నుండి బయటకు వచ్చి 104 సంఘాలతో శాఖోపశాఖల వటవృక్ష మాదిరి ఉన్నటువంటి ఈరోజు ఈ సంఘంలో మేము ఏ పని చేసినా ఉమ్మడిగా ఒకే వేదిక మీద ఒకే మాట మీద మేము చేస్తూ వస్తున్నాము. దాంట్లో భాగంగానే మేము ఎంత ధైర్యం చేసామంటే గత ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తుందా లేదా అనేది అనుమానము ఎవరికీ లేని పరిస్థితుల్లో ఏప్రిల్ 11వ తేదీ ఓటింగ్ జరిగితే 9వ తేదీ మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మా జేఏసీ తరఫున వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము వచ్చేసి ఏపీజేఏసీ అమరావతికే మేము సపోర్ట్ చేస్తున్నాం, వారికే ఓటేయండి అనే ధైర్యంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన ఘనత మా ఏపీజేఏసీ అమరావతికే ఉంది. ఇకపోతే ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే ఇప్పుడు ఇది వరకు కూడా వేదిక మీద చాలా చెప్పాను, చాలామందికి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఏపీజేఏసీ అమరావతి అనేది ఈ ప్రభుత్వానికి ఇంకా 4 సంవత్సరాల 6 నెలలు ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో రాబోయే తరంలో కూడా ఏపీజేఏసీ అమరావతి మాత్రం ప్రభుత్వానికి విన్నట్టు ఉంటుందని, రాబోయే రోజుల్లో కూడా ఏపీజేఏసీ అమరావతి ద్వారా ప్రభుత్వాన్ని మరీ ఏర్పాటు చేస్తానని సమగ్రంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. నా పేరు టీవీ ఫండిపేరరాజు, సెక్రటరీ జనరల్ ఏపీజేఏసీ అమరావతి. దయచేసి రాజకీయ వర్గాలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఏపీజేఏసీ అమరావతి తరఫున. ఈ రాజధాని షిఫ్టింగ్ లాంటి అంశాల్లో ఏదైనా నష్టం జరుగుతుంది అని అంటే అత్యధికంగా నష్టపోయేది ఉద్యోగులు. అలాంటి ఉద్యోగుల యొక్క సమస్యల్ని ఏ వేదిక మీద అని వీళ్ళు నష్టపోతున్నారు, వీళ్ళకి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మా విషయాలు ప్రస్తావించడం మానేసి మీరు సావజచ్చారు ఏమి చేయట్లేదు అనే ప్రస్తావన తేవడం మాత్రం ఇది తీవ్రంగా మాకు విచారం వేస్తాం, వ్యక్తం చేస్తున్నాం. ఎందుచేతనంటే అక్కడి నుంచి అమరావతి వచ్చినప్పుడు ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేకపోయినా
ఒక ముఖ్యమంత్రిగా మీరు అక్కడ స్థానంలో ఉండి రమ్మనంటే నాయకత్వం అంతా కూడా దానికి అంగీకరించి ఉద్యోగస్తులతో కన్విన్స్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అలాంటి నిర్ణయం ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వం అనౌన్స్ చేసి ఏదైనా చేస్తున్నాము అని అంటే దానికి పాలకులు తీసుకున్న నిర్ణయాలకి ఉద్యోగులు అంగీకరించవలసిన అవసరం ఉంది. దీంట్లో వచ్చే సమస్యల గురించి దయచేసి ప్రస్తావించండి, కానీ మాకు చేవలేదనే ప్రస్తావనలు తీసి దయచేసి తేవద్దని మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. Peace.